శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈరోజు మన వీడియోలో ఆగస్టు మాసంలో మిథున రాశి వారు ఎలా ఉందో తెలుసుకుందామా. మిథున రాశి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-4 పాదాలు, పునర్సు 1-2-3 పాదాలు మిథున రాశిలోకి వస్తాయండి. ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ మాసం బాగుంది, ఆగస్టు మాసం అంతా బాగుంది, ఏమాత్రం సందేహం లేదు. గ్రహ సంచారం బాగుంది, గ్రహానుకూలత బాగుంది, మీకు ఇది మంచి టైం అని చెప్పవచ్చు. గతంలో ఎన్నో బాధలు పడ్డారు మీరు, కష్టాలు పడ్డారు శారీరకంగా మానసికంగా, కానీ ఈ మాసం మీకు బాగుంటుంది, చాలా దివ్యంగా ఉంది. అన్ని రకాలుగా అన్ని విధాల అన్ని రంగాల వారికి బాగుంది. అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్త, ప్రయాణ విషయంలో జాగ్రత్త. ఇకపోతే ఆర్థికంగా పర్వాలేదు, సమయానికి ఏదే విధంగా ధనం చేకూరుతుంది, కానీ అధిక ఖర్చులు ఉంటాయి, అనవసర ఖర్చులు ఉంటాయి, జాగ్రత్త. ఈ మాసం మీరు విందు వినోదాల్లో పాల్గొంటారు, శుభకార్యంలో పాల్గొంటారు. కొంతమందికి అయితే మీ గృహంలోనే శుభకార్యం జరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కొత్త వాళ్ళు పరిచయం అవుతారు, జాగ్రత్త. కొత్త వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. పాత వాళ్ళు పర్లేదు, పాత మిత్రులు కలుసుకుంటారు, వారితో సంభాషణ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే ఆహ్లాదకరమైన వాతావరణం, ఆహ్లాదకరమైన విలాసవంతమైన ప్రదేశాలు వెళ్ళడం, చక్కగా గడపడం అన్నీ బాగుంటాయి. ఇకపోతే తీర్థయాత్రలు చేస్తారు, దూర ప్రయాణాలు చేస్తారు, నూతన వ్యవహారాలకి శ్రీకారం చుడతారు, నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే గృహ నిర్మాణం చేపడతారు, లేదంటే పూర్వం గృహ నిర్మాణం చేపట్టి అది మధ్యలో ఆగిపోతే అది ప్రయత్నం ఫలిస్తుంది. భూగృహ సంబంధ లావాదేవీలు పూర్తవుతాయి, ఆర్థిక లావాదేవీలు కూడా పూర్తవుతాయి. అలాగే మీరు ఈ మాసం పెద్ద పెద్ద వాళ్ళు కలుసుకుంటారు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులను కలుసుకుంటారు, వారితో మీ కావాల్సిన పనులు చేయించుకుంటారు. అలాగే ప్రభుత్వ సంబంధించిన పనులు కూడా మీకు ఈ మాసం పనులు అవుతాయి, అలాగే వృత్తిపరంగా బాగుంది. ఎవరి వీటితో ఉన్నా ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది, మీ స్కిల్ బయటపడుతుంది, మిమ్మల్ని గౌరవిస్తారు. అయితే మీరు ఈ మాసం కొన్ని పదవులు కొన్ని బాధ్యతలు స్వీకరిస్తారు, ఆ బాధ్యతను మాత్రం సక్రమంగా నిర్వర్తించుకుంటారు. ఇక స్థిరాశి విషయంలో గొలుకు వస్తారు. అలాగే కోర్టు వ్యవహారం ఉన్నవారు ఎవరైనా ఉంటే మీరు తీర్పు ఫేవరబుల్గానే ఉంటుంది మీకు. అలాగే ఎప్పటి నుంచో రావాల్సిన బాకీలు కూడా మీరు ప్రయత్నం చేస్తే ఆ బాకీలు కూడా వసూలు అవుతాయి. బాగుందండి, అన్ని రకాలుగా బాగుంది. మీరు ఈ మిథున రాశి వారు కంగారు పడాల్సిన పని అయితే లేదు. ఇక మీకు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బాగుంది, మంచి బిజినెస్ అవుతుంది. అలాగే షేర్ మార్కెట్ బాగుంది. ఇక ఈ ప్రైవేట్ కాంట్రాక్టర్స్కి బాగుంది, స్పెక్యులేషన్ లాభిస్తుంది, మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. అలాగే ఈ సినిమా రంగం ఉన్న వారికి, అంటే కళారంగం, సినిమా టీవీలో రంగంలో ఉన్నవారికి బాగుంది, అంటే అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుందండి. మీకు మంచి సువర్ణ అవకాశాలు కూడా వస్తాయి, అవకాశాన్ని ఉపయోగించుకోండి. అలాగే మంచి అవార్డులు కూడా వస్తాయి. ఇక రాజకీయ నాయకులకి బాగుందండి, అన్ని రకాలుగా బాగుంది, మంచి ఆదరణ ఉంటుంది, ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు, మీరు మంచి మంచి కార్యాలు చేపడతారు. కాకపోతే మీ మీద కాస్త అసూయ రాగద్వేషాలు ఉంటాయండి, శత్రువులు ఎక్కువ ఉంటారు, మీకు కనిపించిన శత్రువులు ఉంటారు, మీకు నరదిష్ట ఎక్కువ ఉంది, తస్మాత్ జాగ్రత్త. ఇక చదువుకునే విద్యార్థి విద్యార్థులు కూడా బాగుంది, చక్కగా చదువుతారు. అలాగే విదేశాలకు వెళ్ళేవారు ప్రయత్నం చేస్తే చేసుకోండి, చదువు రీత్యా ఉద్యోగ రీత్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే కొంతమంది విదేశాల్లో ఈ మిథున రాశి వారు జాబులు పోయినాయి, మరి మీరు కంగారు పడదు, మళ్ళీ మీకు జాబులు వస్తాయి. మీరు గట్టిగా ప్రయత్నం చేసుకోండి, ప్రయత్నం చేసుకుంటే తప్పకుండా మీకు ఏదో ఒకటి ఎక్కడో చోట జాబ్ వస్తుంది. ఇక అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుందండి.
వ్యాపారం చక్కగా సాగుతుంది, జాయింట్ వ్యాపారం పెట్టుకోవచ్చు, అలాగే మంచి లాభాలు వస్తాయి. ఇక ప్రైవేటు పరంగా ప్రభుత్వ పరంగా ఉన్న ఉద్యోగస్తులు కూడా బాగుంది, మీకు ప్రమోషన్స్ ఉన్న బదిలీ రావచ్చు, స్థల మార్పు కనిపిస్తుంది, పై అధికారులతో ప్రశంసలు పొందుతారు మీరు, అలాగే తోటి సహ ఉద్యోగులు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు, మిమ్మల్ని సలహా అడుగుతారు, మీరు ఇచ్చిన సలహా వారికి ఉపయోగపడుతుంది. బాగుందండి. ఇక ఈ వివాహం కన్నా అమ్మాయిలు అబ్బాయిలు ఉంటే మీరు ప్రయత్నం చేసుకోండి, మీ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. ఇకపోతే ఇది నేను చెప్పిన ఫలితాలు కేవలం మీ రాశి ఫలాలు మీకు 30% మాత్రమే పనిచేస్తుంది, మిగతా 70% మీ జన్మ జాతకం మీద ఆధారపడుతుంది. మీ జన్మ లగ్నం, లగ్నం నుంచి ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి, దశ, అంతర్దశ. ఎందుకంటే నేను చెప్పిన కొంతమందికి జరగచ్చు, జరగకపోవచ్చు. అందుగురించి ఏమన్నా మీకు ఏమైనా సమస్య ఉంటే మీ జన్మ జాతకం కూడా ఒక్కసారి పరిశీలించుకోండి. అప్పుడు దాన్ని బట్టి కూడా మీరు ఫాలో అయ్యి పరిహారం చేసుకుంటే మీకు అంతా బాగుంటుంది. ఇక ఈ ఆగస్టు మాసంలో నేను చెప్పిన పరిహారం చేసుకోండి. అందరూ కూడా మిథున రాశి వారు మీకు బాగుంటుంది. అది ఏమిటి అంటే ముఖ్యంగా గణపతి ఆరాధన చేసుకోండి. మీరు గణపతి ఆరాధన చేసుకోవడం, విష్ణు సహస్రనామం చదువుకోవడం, మీకు అవకాశం ఉన్నప్పుడు ఈ మాసంలో, ఈ ఆగస్టు మాసంలో శివాలయంలో అభిషేకాలు, ఏ రోజున సరే మీకు అవకాశం ఉన్న రోజున శివాలయంలో అభిషేకాలు చేయించుకోండి. అలాగే అమ్మవారి కుంకుమ పూజ చేయించుకోండి. అమ్మవారి కుంకుమ పూజ చేయించుకొని శివాలయంలో అభిషేకాలు చేయించుకోండి. అలాగే ప్రతిరోజు కూడా గణపతి సంబంధించింది స్తోత్రాలు చదువుకోవడం, అలాగే ముఖ్యంగా బుధవారం గణపతిని దర్శించుకోవడం, ఆయనకి ప్రదర్శన చేయటం, ఇలాంటివన్నీ చేసుకుంటే మీకు బాగుంటుంది. ప్రతిరోజు కూడా ఆంజనేయ దండకం వినండి, లేదా చదవండి, విష్ణు సహస్రనామం చదవండి, లేదా వినండి. ఇలా చేసుకోవడం మిథున రాశి వరకు బాగుంటుంది. సర్వేదన సుఖం భవంతు, శుభం భవంతు, స్వస్తి.